హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, దీన్నే ఐఓసీఎల్ అని పిలవడం జరుగుతుంది మనం. సో ఐఓసీఎల్ నుంచి సౌతర్న్ రీజన్లో ఉన్నటువంటి స్టేట్స్లో అప్రెంటిషిప్ ట్రైనింగ్ కోసం ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చింది. ఈ యొక్క అప్రెంటిషిప్ ట్రైనింగ్ వచ్చేసరికి 15 మంత్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు సర్టిఫికేట్ ఇస్తారు. అప్రెంటిస్ అయిపోయినట్టుగా కంప్లీట్ చేసినట్లుగా మీరు ట్రైన్ అయినట్లుగా సర్టిఫికేట్ ఇస్తారు. ఈ యొక్క అప్రెంటిషిప్ ట్రైనింగ్ దేనికోసం ఇస్తున్నారు మనకంటే, డేటా ఎంట్రీ పొజిషన్ అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ గురించి అప్రెంటిషిప్ ట్రైనింగ్ ఇస్తున్నారనమాట. సో ఇక్కడ మీరు కనుక ట్రైనింగ్ తీసుకుంటే, మీరు బయట ఎక్కడెళ్ళినా, ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళినా, ఇంకెక్కడ వెళ్ళినా కానీ మీరు డేటా ఎంట్రీ జాబ్స్కి అప్లై చేసుకున్నప్పుడు సో మీకు స్పీడ్ అనేది పెరుగుతుంది. మీరు డేటా ఎంట్రీ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుందన్నమాట. సో మీకు శాలరీ అయితే ఇవ్వలేదండి ఈ నోటిఫికేషన్లో. పర్టికులర్గా ఇంత శాలరీ ఇస్తున్నాం అని చెప్పేసి అయితే ఎక్కడ ఇవ్వలేదు. మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 6,000 లేదా 8,000 వరకు లేదా 10,000 కూడా పే చేయొచ్చు. సో వాళ్ళు ఇచ్చే విధానాన్ని బట్టి ఉంటుంది. మనమైతే ఏం చేయలేము అనమాట దీని నుంచి. ఇక్కడ మనకు సౌతర్న్ రీజన్ కింద వచ్చే స్టేట్స్ చూసుకుంటే తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి పొజిషన్స్, అంటే ఎన్నెన్ని ఖాళీలో వాళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది ఈ యొక్క అప్రెంటిషిప్ ట్రైనింగ్ కూడా. మనకు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఇది డిస్ట్రిక్ట్ కోడ్ 1-2 ఇచ్చారనమాట. సో డిస్ట్రిక్ట్ కోడ్ 1లో ఆంధ్రప్రదేశ్లో మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫ్రెషర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి వచ్చేసరికి 2 ఖాళీలు ఇచ్చారు. సో మనకి ఇది కూడా 15 మంత్స్ ట్రైనింగ్ ఉంటుందన్నమాట. డిస్ట్రిక్ట్ కోడ్ 2లో స్కిల్ సర్టిఫికేట్ హోల్డర్స్, అంటే ఇదివరకే డేటా ఎంట్రీ చేసినటువంటి ఏదైనా కోర్స్ చేసినటువంటి అభ్యర్థులకు ఈ యొక్క దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి ఒక పోస్ట్ ఇచ్చారు. తెలంగాణలో కూడా ట్రేడ్ అప్రెంటిస్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫ్రెషర్కి 2 పోస్టులు ఇచ్చారు. ట్రేడ్ అప్రెంటిస్ డేటా ఎంట్రీ ఆపరేటర్ స్కిల్ సర్టిఫికేట్ హోల్డర్స్కి 1 ఇచ్చారనమాట. సో మనకు ఏపీలో ఇచ్చినటువంటి ఫ్రెషర్ ఏవైతే 2 పోస్టులు లేదా 2 ఖాళీలు ఉన్నాయో ఓపెన్ కేటగిరీలో ఉంచడం జరిగింది. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకు సర్టిఫికేట్ హోల్డర్స్కి 1 పోస్ట్ ఇచ్చారు, అది కూడా ఓపెన్ కేటగిరీలు ఇచ్చారు. మిగతాయి కూడా అన్ని కూడా ఓపెన్ కేటగిరీలో ఇవ్వడం జరిగింది. తెలంగాణ వాళ్ళు కూడా ఉన్న 3 పోస్టులు కూడా లేదా 3 ఖాళీలు కూడా ఓపెన్ కేటగిరీలో ఇవ్వడం జరిగింది అనమాట. సో 18 నుంచి 24 సంవత్సరాలు, ఒకసారి చూసి చెప్తానండి, 18 నుంచి 24 సంవత్సరాలు ఇచ్చారు. ఓకే, రైట్. 31/1/2020 ఏజ్ అనేది చూడడం జరుగుతుంది. 18 నుంచి 24 సంవత్సరాల మధ్యలో వారు ఈ యొక్క అప్రెంటిషిప్ ట్రైనింగ్ అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేసు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూ వాళ్ళైతే 10 సంవత్సరాలు, అందులో మళ్ళీ పీడబ్ల్యూ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 15, ఓబీసీ వాళ్ళైతే 13 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్రెంటిషిప్ ట్రైనింగ్ వచ్చేసరికి 15 మంత్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఈ అప్రెంటిషిప్ ట్రైనింగ్ కోసం రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. సో అందులో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో జనరల్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ ఆర్ అవేర్నెస్ కలిసి మీకు ఒక ఈ యొక్క ప్రశ్న పత్రం అయితే రావడం జరుగుతుంది. మినిమం 40% అనేది రావాల్సి ఉంటుందండి మార్కులు మీరు క్వాలిఫై కావడం కోసం. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 5% అనేది రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క ప్రాసెస్ అయితే ఉంటుంది. మీరు చివరి తేదీ వచ్చేసరికి 24/2/2020 సాయంత్రం 5 గంటలలోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఫీజు సంబంధించిన వివరాలు కూడా ఇవ్వలేదు కాబట్టి ఎటువంటి ఫీజు లేకుండా మీరు అప్లై చేసుకోవచ్చండి. మొట్టమొదటిగా అప్రెంటిషిప్ ఆ యొక్క ఆన్లైన్ పోర్టల్లో మీరు అప్రెంటిషిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి వచ్చి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్తో దీనికి అప్లై చేసుకోవచ్చండి. కేవలం 12th ఉంటే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. అండ్ అదేవిధంగా అప్లై చేసేటప్పుడు ఆన్లైన్లో అప్లై చేస్తారు. సర్టిఫికేట్స్ అయితే స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. సో ఆ సర్టిఫికేట్స్ ఒకసారి చూసుకుంటే మీ దగ్గర ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా మ్యాండేటరీగా ఉండాలని చెప్పేసి రిక్వైర్మెంట్ కింద ఇచ్చారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి. మీరు ఒక ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది డేటా ఎంట్రీకి. నేను చెప్పానని కాదు, ఇందులో ఉన్న స్పెసిఫికేషన్ ఏంటి, మీకు లాభం ఏంటనే నేను చెప్తున్నాను. ఒక ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది డేటా ఎంట్రీ చేయడం వల్ల ఎలా చేస్తారు ఇంకా తెలుస్తుంది. కొంత స్టైఫండ్ అయితే పే చేస్తారనమాట. ఒకసారి చూసుకొని, ఒకసారి నోటిఫికేషన్ మరొకసారి చదువుకొని అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.